హాయ్, దిస్ ఈజ్ రవిచంద్ర. పేపల్ అకౌంట్, పేపల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఒకటి తెలుసుకుందాం. పేపల్ అకౌంట్ ఆన్లైన్ మనీ సెండింగ్ విత్డ్రా కోసం ఉపయోగిస్తాం. ఒకరి నుంచి మరొకరికి ఏ దేశంలో కరెన్సీ అయినా డాలర్లకు మార్చి సులభంగా పంపించవచ్చు. పేపల్ అకౌంట్ ఆన్లైన్ బ్యాంక్లా పనిచేస్తుంది. దీని ద్వారా ఫారిన్లో ఉన్న మీ మిత్రులకు బంధువులకు మనీ పంపిస్తే వారు పేపల్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి సులభంగా విత్డ్రా చేసుకోగలుగుతారు. ఆన్లైన్లో సంపాదించిన అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, టైపింగ్ వర్క్స్, అడ్వర్టైజ్మెంట్స్, పీపీసీ, యాడ్ క్లికింగ్ మొదలైన వాటి ద్వారా సంపాదించిన డాలర్ మనీని పేపల్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. దాని ద్వారా ఆన్లైన్ పర్చేస్ చేయొచ్చు లేదా మీ బ్యాంక్ అకౌంట్కి సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు నుంచి పేపల్ అకౌంట్కి మనీ రూపీస్ నుంచి డాలర్స్లో యాడ్ చేయొచ్చు. పేపల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏమి అవసరం? ఈమెయిల్ ఐడి ఉండాలి, దాంతోపాటు మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, మీ అడ్రస్, ఫోన్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాన్ కార్డు ఉండాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు కంపల్సరీ ఏం కాదు. పాన్ కార్డు లేకపోతే ఆన్లైన్లో అప్లై చేయండి. ఒకవేళ మీరు పాన్ కార్డు కలిగి ఉండకపోతే డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చినటువంటి వీడియోని చూసి పాన్ కార్డు ఆన్లైన్ అప్లై చేయండి, లేదా ఈ ఛానల్ వీడియోస్ ట్యాబ్లో ఉన్నటువంటి పాన్ కార్డు వీడియో చూడండి. ఫ్రెండ్స్, మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఈమెయిల్లో పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి ఈ ఛానల్ వీక్షించాలనుకుంటే yutube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. బ్రౌజర్లో ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను, పేపల్ అని సెర్చ్ చేశాను, paypal.com వచ్చింది. ఇది ఒక ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ పేజ్లో పేపల్ అకౌంట్ క్రియేట్ చేయడం కోసం సైన్ అప్ అవుదాం. ఇండివిజువల్, బిజినెస్ రెండు అకౌంట్స్ చూపిస్తుంది. ఇండివిజువల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ క్లిక్ చేయండి, కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, డిఫాల్ట్ ఇండియా వచ్చింది. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఆల్ఫా న్యూమరిక్ విత్ సింబల్స్ ఉండాలి, 8 లెటర్స్ పెట్టుకోండి. మీ పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ లేకపోతే బ్లాంక్ ఉంచేయండి, నేషనాలిటీ ఇండియా, అడ్రస్ స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అగ్రిమెంట్ చెక్ చేయండి, అగ్రి అండ్ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. లింక్ యువర్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ఫర్ ఆన్లైన్ పర్చేజ్ పర్పస్. ఐ విల్ లింక్ మై కార్డ్ లేటర్ క్లిక్ చేయండి. ఎస్, స్కిప్ ఇట్ ఇవ్వండి. పేపల్ అకౌంట్ క్రియేట్ అయింది, గో టు మై అకౌంట్ క్లిక్ చేయండి. పేపల్ అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాం. నోటిఫికేషన్ చూపిస్తుంది ఇక్కడ, క్లిక్ చేయండి. నోటిఫికేషన్ పేపల్లో మీ అకౌంట్ కన్ఫర్మేషన్ చేయాలి, అంటే పాన్ కార్డ్ అనేది కంపల్సరీ. పాన్ కార్డు లేకుండా మనం పేపల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. గెట్ స్టార్టెడ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ మీ పాన్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేసి, మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. పాన్ నెంబర్ కంపల్సరీగా వ్యాలిడేట్ అవుతుంది. సబ్మిట్, పాన్ వ్యాలిడేట్ అయింది. ఎంటర్ పర్పస్ కోడ్, పేపల్ అకౌంట్ దేనికోసం ఉపయోగిస్తారు, అంటే మీకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఎగ్జాంపుల్, ఫ్రీలాన్స్ జర్నలిజమా, అడ్వర్టైజ్మెంట్సా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటా, ఆర్కిటెక్చరా, ట్రావెల్ పర్పసా, దేనికోసం ఉపయోగిస్తారు, దీని నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను ఫ్రీలాన్సింగ్ అండ్ జర్నలిజం ఇస్తున్నాను. సబ్మిట్ ఇవ్వండి. లింక్ టు బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ ఇవ్వండి. మీ బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ కార్డు ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. నేను బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తున్నాను. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టుగా మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి ఉండాలి, లేకపోతే ఎడిట్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాను. మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది, లేదా మీ బ్యాంక్ బ్రాంచ్ నేమ్ తోటి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ దొరుకుతుంది, అది ఎంటర్ చేయండి. కంటిన్యూ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ యాడ్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి టూ స్మాల్ డిపాజిట్స్ పేపల్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి డిపాజిట్ అవుతాయి. అవి 1 రూపీ 1 పైసా నుంచి 1 రూపీ 50 పైసా మధ్యలో ఉంటాయి. అది మీ బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయిన తర్వాత మీ బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటాయి, చూసుకోండి. కన్ఫర్మ్ చేయండి ఫస్ట్. 4 to 6 డేస్లో నా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్స్ యాడ్ అవుతాయి. ఈ విధంగా కన్ఫర్మ్ చేయాలి. ఒక 3 ఇమేజ్ చూపిస్తున్నాను. పేపల్ అకౌంట్లో ఈమెయిల్ కన్ఫర్మ్ చేయాలి. ఈమెయిల్లో లాగిన్ అవుతున్నాను. నా జీమెయిల్ లాగిన్ పాస్వర్డ్తో సైన్ ఇన్ అయ్యాను. పేపల్ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. కన్ఫర్మ్ ఈమెయిల్, పేపల్ ఈమెయిల్ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అవుతున్నాను. కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేస్తున్నాను. ఈమెయిల్ కన్ఫర్మ్ అయింది. యువర్ పేపల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇస్ ఆటోమేటికలీ విత్డ్రా టు యువర్ బ్యాంక్ డైలీ. ప్రతిరోజు మీ పేపల్లో వచ్చిన మనీ మీకు ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో విత్డ్రా అయిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్లో 7 డేస్ లోపల రిఫ్లెక్ట్ అవుతుంది. విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. పేపల్ నుంచి విత్డ్రా అయిన మనీ విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్లో మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. పేపల్ సెట్టింగ్స్ చూద్దాం. మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. లేదా మీ సెకండరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలనుకుంటే ప్లస్ క్లిక్ చేయండి. మొబైల్ లేదా ల్యాండ్లైన్ నెంబర్ ఎంటర్ చేయండి. యాడ్ నెంబర్ క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి, వ్యాలిడేట్ చేయండి. మీరు కన్ఫర్మ్ చేసిన మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ తోటి మీ పాస్వర్డ్ తోటి పేపల్ అకౌంట్లో మీరు ఈజీగా లాగిన్ అవ్వచ్చు. మై అకౌంట్లో సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్దాం. పాస్వర్డ్ ఎడిట్ క్లిక్ చేయండి. మీ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ క్వశ్చన్, ఇక్కడ 2 క్వశ్చన్స్ మీరు సెక్యూర్ క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా పాస్వర్డ్ ఫర్గెట్ అయినా లేదా ఏదైనా సెక్యూరిటీ కోసం పేపల్ ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు పెట్టుకున్న సెక్యూరిటీ ఆన్సర్స్ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ క్వశ్చన్స్ పెట్టుకుని సేవ్ ఇచ్చుకోండి. మొబైల్ నెంబర్ పిన్, 4-డిజిట్ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కీ, స్టే లాగిన్ పర్చేజ్, పేపల్ నుంచి ఫాస్ట్గా పర్చేజ్ చేయడం కోసం స్టే లాగిన్ అనే ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దాన్ని ఇస్తే యాక్టివేట్ అవుతుంది. పేమెంట్స్, ప్రీ అప్రూవ్డ్ పేమెంట్స్, నోటిఫికేషన్స్, నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఈ పేజ్ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేపల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని
ఒకసారి బ్యాంక్ అకౌంట్ అనేది కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీరు ఆన్లైన్ ద్వారా సంపాదించిన మనీ ఈజీగా మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. మీరు విత్డ్రా చేసుకోకపోయినా వితిన్ 24 అవర్స్లో ఆటో విత్డ్రా అయిపోతుంది, వితిన్ 7 డేస్లో మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ఫ్రెండ్స్, మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఈమెయిల్లో పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి ఈ ఛానల్ని వీక్షించాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీ అభిప్రాయాలు సందేహాలు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఇవ్వడానికి లైక్ బటన్ ప్రెస్ చేయండి.